వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తూ ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంటూ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర వీఆర్ఏల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంటూ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏలు బాలయ్య, లావణ్య, భాగ్యమ్మ, గౌతమి, దిలీప్ కుమార్, సంజీవ్ మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. వారసులకు ఉద్యోగాలు, వారసులకు ఉద్యోగాలు వేసుకెళ్ళి వెంటనే వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత వేసుకెళ్ళి వెంటనే వేసుకెళ్ళి వెంటనే ఈరోజు గంభీరపేట మండలంలో ఉన్న వీఆర్ఏల అందరూ నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలో వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. మొత్తం వీఆర్ఏలు 23,000 మంది ఉన్నారు. కేసీఆర్ గారు 2020 సంవత్సరం సెప్టెంబర్ 9 అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం సందర్భంలో వీఆర్ఏలకు పేస్కలిస్తా అని, 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినారు. ఆ హామీని అమలు చేయగలరని మేము కోరుతున్నాం. గంభీరపేట మండల జేఏసీ పక్షాన కోరుతున్నాం.